కార్యక్రమానికి అసోసియేషన్ ఆర్గనైజింగ్ మెంబర్స్ కూడా శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ చేస్తూ ఉమక్షులు చవాకి వేదిక ముందుకు రావాలి. అలాగే కనకదుర్గ గారు, అలాగే ట్రెజరర్, అలాగే మహిళా సెక్రటరీ గారు అంతా కూడా వచ్చి ఉన్నారు. ఈ ఆల్ వాకర్స్ అసోసియేషన్ మన పిలుపు మేరకు వచ్చిన వారికి అలాగే ఒడిపి గోపి కోరుతున్నాను. ఇంటర్నేషనల్ వరదాస్ గారు ఎవరు, ఎందుకు చేసుకోవాలి సార్? శంకర శ్రీనివాసరావు ఈయన ఆంధ్ర యూనివర్సిటీ కాంగ్రెస్ లీడర్ కావడానికి కౌన్సిలర్ ఆ ఎమ్మెల్యేగా ధర్మిలో ఆయన అయితే ఉంటే ఆ వాకర్ అసోసియేషన్ ఒక పుష్పాన్ని మన భారతీయ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఉమా సోమేశ్వర ఉమెన్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన అల్వార్ దాస్ గారి వాకర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించిన మన అందరికీ మార్గదర్శకులు జయంతి సందర్భంగా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశానికి ఉక్కు మనిషి అనే పేరు తెచ్చిన ఆయన తెచ్చుకుని ఆయనంటే ఏంటో చూపించిన మంచి వ్యక్తి, ఆయన యొక్క జయంతి కూడా ఈరోజు అవ్వటం, ఈ రెండు కార్యక్రమాలను పురస్కరించుకుని ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అనే దాని అనుబంధ మెంబర్లుగా మనమందరం ఈవేళ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందు ఈ రోజు ఈ నడకనే వ్యాయామంతో, అలాగే మన సమాజంలో మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశం దీని యొక్క ముఖ్య అల్వార్ దాస్ గారు ఈ సంస్థను స్థాపించి చేస్తున్న ఉద్దేశం అది. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఇంతకంత మన గురించి కాకుండా మన సమాజంలో ఉన్న వాళ్ళకి ఏమైనా చేయడానికి ఒక ఎంతో కొంత మనం సహాయపడాలనేది దీని ఉద్దేశం. కలెక్ట్ చేసి అఫలు వచ్చినా దానికి ఏదైనా చేయడానికి ఈ ఫండ్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, వాటి మన దేశంలో మెంబర్లుగా చేసుకుని ఈ డబ్బు అంతా వాళ్ళు ఒక ఫండ్గా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ అడక స్ఫూర్తితో మిగతా వాళ్ళని కూడా ఇందులో పాల్గొనేలాగా చేయాలని ఆశిస్తూ మహిళా మరియు అసోసియేషన్ మిశ్ర మన పూర్ణచంద్రరావు లేకపోతే మాదాస్ కనకదుర్గ గారు వీళ్ళందరి యొక్క కమిటీ మెంబర్స్ని అందరినీ కూడా ఎంతో అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం గురించి నాకు తెలియని విషయాలు కూడా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. చాలా నేను ఇంకా శ్రీనివాస్ గారిని ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయనతోటి మాట్లాడించినట్లయితే ఇంకా ఈ అల్వార్ దాస్ గారి గురించి కానీ పటేల్ గారి గురించి కానీ ఆయన చెప్పడం మనం వినొచ్చు. నాకు మనసులో కోరిక నేను ఇప్పుడే డిఎన్ఆర్ కాలేజీలో అసోసియేషన్లో చెప్పడం జరిగింది. అసోసియేషన్లో మనం పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి మనం చేయాలని తలంపుతోటి రోజుగా నాంది పలకడం జరిగింది. ప్రాజెక్ట్ కింద మనం ఒక భవనాన్ని నిర్మించుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక సైట్ రిజర్వ్ సైట్లో ఒక కేటాయించుకున్నట్లయితే మన అన్నింటిలో 14 అసోసియేషన్లకు ఒక భవనం నిర్మించుకోవడానికి ఆవిడ రిక్వెస్ట్ చేసినట్లయితే రావడం చాలా కష్టం. ఆవిడ ఒకే నిర్ణయంతో ఆవిడ ఇవ్వగలదు కాబట్టి రిజర్వ్ సైట్లు బేవర్లో బోర్డులో ఉన్నాయి, అది మాపి ప్రయత్నం చేసినట్లయితే అది వస్తుంది. తక్కువ మంచి పొజిషన్లో ఉండాలని, మంచి కార్యక్రమాలు చేయాలని, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆశీస్సులు అందరితోటి అందరికీ ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు ఆర్గనైజేషన్లోనూ ఆయన సలహా లేకుండా చేయరు. ఈవెన్ నాటక పోటీలు కానీ ఈ వాకర్స్ అసోసియేషన్ కానీ ఎనీ మూమెంట్ భీమవరంలో మూమెంట్ జరుగుతుందో 10 మందికి ఏ కార్యక్రమం చేయాలి, వాళ్ళకి డిన్నర్ చేయాలి లేకపోతే లంచ్ ఏర్పాటు చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళేది బొండా రాంబాబు గారి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేసి బొండా రాంబాబు గారు వారు 4 వాకర్స్ అసోసియేషన్ ఆల్ వాకర్స్ అసోసియేషన్కి కోఆర్డినేటర్గా ఉంటున్నారు. వారు కోఆర్డినేటర్గా లేనప్పుడు కూడా 7K రన్ 5K రన్లో కూడా చాలా ప్రధాన భూమికను పోషించారు. వారిని కూడా మా అసోసియేషన్ ఆశీర్వదించగా కోరుతూ ముందుగా ఈ మన పార్కుకి ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతిథులకి. థ్యాంక్ యూ. మన పార్కు తరపున ప్రతి సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శంకర్ అల్వార్ దాస్ గారి జయంతి వేడుకల్ని అలాగే సర్దార్ వల్లభాయ్ గారి పటేలు జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము. దానికి మేము అదృష్టం చేసుకున్నామనే చెప్పాలి. తరపున ప్రతీ నెల ఒక కార్యక్రమం చేస్తాము, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము.
దీనికి ఎంత ప్రతి కార్యక్రమానికి అంత విజయవంతం కావడానికి మట్టి సభ్యులందరూ సహకారం అమోఘం అండి. దామిటీని ఏర్పరచుకున్నామని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే కూడా మాకు సపోర్ట్ అందించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.